जय मीडिया की स्वागतम। श्री सुब्रह्मण्य स्वामी चरित्र नालुगव भागम तारकासुर वृत्तांतम। तारकासुर संहारानिकि शिवपार्वतुल कल्याणं एंतो मुख्यं। वारी प्रणय समागममे इंका जरगलेदु, इक पेल्लि वरकु एला तीसुकुरावडं। सूत महर्षि चेप्तुन्न कदा संविधानं संभाषणात्मकंगा उंडडंतो आया दृश्यालु अन्नी तम कल्लकु कट्टिनट्टु, अवन्नी తమ కళ్ళ ఎదుటనే జరుగుతున్నట్టు అనుభూతి చెందిన సౌనకాది మహామునులందరికీ సందేహం ఉదయించింది. అది వెంటనే నివృత్తి చేసుకోదలచి మహాత్మ పౌరాణిక గాథ శ్రవణానంద బ్రహ్మ, మాకొక సందేహం, దేవతలను ఎంతగా బాధిస్తున్న ఈ తారకాసురుడెవరు, అతడు పొందిన వరమేది, ఈ గాథతో సంబంధం ఉన్నందున అతని వృత్తాంతము కూడా వివరించగోరుచున్నాము అని పలికారు. అవశ్యం అట్లే చేసేదే అని ఆ రోమ్ మహక్షణపుత్రుడు తారకాసుర కథ నిట్లు చెప్పసాగాడు. కశ్యప ప్రజాపతి మరియు దితిల కుమారుడు వజ్రాంగుడు. ఒక రోజున వజ్రాంగుడు భార్యను పిలిచి, నీకు ఏమి కావాలనుకుంటున్నావు, నీవు ఏమీ బెంగపెట్టుకోకుండా నీ కోరిక ఏమిటో చెప్పు అని అడిగాడు. అప్పుడు అతని భార్య అయిన వరాంగి, ముల్లోకములను గెలవగలిగిన వాడు, పాక శాసనుని కన్నుల వెంట నీళ్లు కార్పించగలిగిన వాడు, నా కడుపును కొడుకుగా పుట్టేటట్లుగా నన్ను అనుగ్రహించు అన్నది. పిమ్మట వజ్రాంగుడు బ్రహ్మగూర్చి తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. వజ్రాంగుడు నమస్కారం చేసి, స్వామి, వరాంగి కోరిన కొడుకును ఆమెకి ఇప్పించండి అని అడిగాడు. వరాంగికి తాను కోరుకున్న కొడుకు పుట్టాడు. వాడు పుట్టగాన చాలా పెద్ద అల్లరి ప్రారంభమయ్యింది. వజ్రాంగుడు కశ్యప ప్రజాపతిని తీసుకువచ్చి ఆ పిల్లవానికి తారకుడు అని పేరు పెట్టాడు. లోకం మాత్రం ఆ పిల్లవాణిని తారకాసురుడు అని పిలిచింది. తారకుడు తిరిగి పెద్దవాడయ్యాడు. వీనిని చూసి దితి వరాంగి మిక్కిలి సంతోషపడిపోతున్నారు. వీళ్ల కోరిక సంపూర్ణంగా నెరవేరడం కోసం తారకుడినే బ్రహ్మ గురించి తపస్సు చేసి వరమును పొందమని ప్రోత్సహించారు. ఇప్పుడు తారకుడు కూడా తపస్సుకు బయలుదేరి తపస్సు ప్రారంభించాడు. ఒక్క కాలు మీద నిలబడి కళ్ళు తెరుచుకుని సూర్యుడిని చూస్తున్నాడు. అలా 100 ఏళ్ళు తపస్సు చేశాడు. తరువాత ఉగ్ర తపస్సు మొదలుపెట్టాడు. అందులోంచి ధూమం పుట్టింది. అది లోకములను కాలుస్తుంది. అప్పుడు దేవతలందరూ బ్రహ్మ దగ్గరకు వెళ్ళి, వీని తపస్సు లోకములన్నింటినీ కాల్చేస్తుంది, మీరు వెళ్ళి వాడికి ఏమి కావాలో అడగండి మహాప్రభు అన్నారు. అప్పుడు బ్రహ్మ వెళ్ళాడు. తారకుడు ఎదురుగా బ్రహ్మ ప్రత్యక్షమై, నాయన, ఏమిటి నీ కోరిక అని అడిగాడు. బ్రహ్మకు తారకుడు నమస్కరించి, దేవతలనందరినీ 3 లోకములను గెలవగల శక్తిని నాకు ఇయ్యవలసింది. పురారి అయిన పరమశివుడు మన్మధును దహిస్తాడు. ఆయన కామారి, ఆయనకి కోరిక లేదు. అటువంటి పరమశివునికి కొడుకు పుడితే వాడి చేతిలో నేను చనిపోతాను, ఆ మేరకు వరం ఇవ్వవలసింది అని అడిగాడు. బ్రహ్మ సాంబ సదాశివుని తలుచుకుని తదాస్తు అని భారంగా హంసను ఎక్కి వెళ్ళిపోయాడు. తారకుడిని 3 లోకములకు రాజ్యాభిషేకం చేసేశారు. దేవతలనందరినీ పిలిచి ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో నిర్ణయించి చెప్పేశాడు. ఇలా అందరినీ శాసించి చక్కగా సింహాసనం మీద కూర్చుని రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, నీవు మమ్మల్ని రక్షించాలి అని చెప్పారు. ఈలోగా తారకుడు రానే వచ్చి నారాయణుడితో యుద్ధం మొదలుపెట్టాడు. శ్రీమన్నారాయణుడు సుదర్శన చక్రంను ప్రయోగించారు. సుదర్శన చక్రం తారకుని కంఠమునందు పుష్పమై రాజిల్లింది. అప్పటికి ఎటువంటి మాయ ప్రయోగించాలో అటువంటి విష్ణుమాయ చేసి శ్రీ మహావిష్ణువు అక్కడ నుండి తప్పుకున్నాడు. ఇప్పుడు అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. ఈశ్వరుడికి కొడుకు పుట్టేటట్లుగా మేము ఎలా ధన్యం అవుతామో మమ్మల్ని అనుగ్రహించండి అని వేడుకున్నారు. ముందు వెనుక చూడకుండా బ్రహ్మ ఇచ్చిన వరాలతో దేవతలకే శిరోవేదన కలిగించేవాడయ్యాడు. ఆలోచించకుండా వరాలు ఇచ్చినందుకు బ్రహ్మకే తలపట్టుకోవాల్సిన స్థితి కల్పించాడు. అది సంగతి.
అని తారకాసురుని వృత్తాంతం చెప్పాడు సూతుడు. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.